హాయ్ అండి నమస్తే నేను మీ లక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియోలో వాము ఆకులతో పచ్చడి ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తున్నానండి తరచుగా అందరూ వామాకులతో ఎక్కువ శాతం బజ్జీలు చేస్తూ ఉంటారు కదండి అలా కాకుండా ఇలా పచ్చడి కూడా తయారు చేసుకోవచ్చండి వామాకుల్ని మనం ఎక్కువగా పిల్లలకి జలుబు దగ్గు అట్లా ఉన్నప్పుడు కూడా మనం దీంతో కషాయం చేసి పిల్లలకి ఇస్తూ ఉంటాం కదా అంతేకాకుండా ఈ వామాకుల వల్ల బోలెడన్నీ ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయండి దీనిలో ముఖ్యమైనవి జీర్ణ సమస్యలు ఏమైనా ఉంటే గనక తగ్గిపోతాయి అంటండి అలాగే అజీర్తి గ్యాసు కడుపుబ్బరం మలబద్ధకం ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు కూడా మనం ఈ వామాకును తింటే లేదంటే కషాయంగా తాగినా కూడా మనకి ఈ సమస్యలన్నీ దూరం అయిపోతాయి అంటండి వామాకుల్లో విటమిన్ ఏ విటమిన్ సి సెలీనియం జింకు అలాంటివి చాలా పుష్కలంగా ఉన్నాయంట ఎంత ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే వాము ఆకులతో పచ్చడిని ఎలా తయారు చేయాలో ఈరోజు చూసేద్దాం వామాకులు తీసుకోవాలండి వామాకులు ఇవి నేను ఒక థర్టీ వరకు ఉంటాయండి ఈ వామాకులు ఈ అన్నిటినీ కూడా మనం వాటర్లో వేసుకొని ఒక్కసారి కడిగి తర్వాత కొంచెం సేపు వాటర్లో నానబెట్టాలి అలా చేయడం వల్ల ఈ ఆకులకి ఏమన్నా డస్ట్ కానీ కొంచెం మట్టి అట్లా ఏమన్నా ఉంటే మనం చెట్టు మనకి చెట్టుకి ఉన్నప్పుడు ఏదన్నా డస్ట్ అట్లా ఉంటే కనుక కొంచెం నానబెట్టడం వల్ల అవన్నీ కూడా అడుక్కి వెళ్ళిపోతాయి అనమాట అట్లా ఒక్క ఫైవ్ మినిట్స్ అన్న నానబెట్టుకోండి నానబెట్టుకొని శుభ్రంగా ఆకుల్ని కడిగేసి ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఒక బాండీ పెట్టుకొని దానిలోకి త్రీ టేబుల్ స్పూన్స్ వరకు వేరుశనగ గుండెలు వేసుకొని వేయించుకోవాలి కొంచెం వేగిన తర్వాత దానిలోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు పచ్చిశనగపప్పు వేయించుకోవాలి వీటిని కూడా కొంచెం వేయించుకున్న తర్వాత ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు మినపప్పు వేసుకోవాలి ఇవి కూడా కొంచెం వేగిన తర్వాత రెండు స్పూన్లు వరకు నువ్వులని యాడ్ చేసుకోవాలి ఈ నువ్వులు కొంచెం చిటపటలాడుతూ ఉండగా దీనిలోకి ఒక టూ స్పూన్స్ వరకు ధనియాలను యాడ్ చేసుకోవాలి ఇది కొంచెం వేడెక్కిన తర్వాత దీనిలోకి ఒక స్పూన్ వరకు జీలకర్రని కూడా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది కూడా ఒకసారి కలిపేసుకొని ఇవన్నీ కొంచెం వేగిన తర్వాత దీనిలోకి ఒక ఇరవై వరకు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకున్నాను వీటిని కూడా కొంచెం వేగనివ్వాలి దీనిలోకి మనం ఒక రెండు చింతపండు రెమ్మలను కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం పులుపు కోసం యాడ్ చేస్తున్నాను ఇది కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ కూడా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి మీకు కావాలంటే ఒక రెండు వెల్లుల్లి రెమ్మలను కూడా యాడ్ చేసుకోవచ్చు లేదనుకుంటే స్టవ్ కట్టేసి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం మళ్ళీ అదే బాండీలో కొంచెం ఒక టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని దానిలోకి మనం ముందుగా కడిగి పెట్టుకున్న వామ ఆకులను వేసుకోవాలి ఈ వామ అన్నీ కూడా తుంచుకొని వేసుకోండి వీటిల్లో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కాబట్టి మనకి త్వరగానే మగ్గిపోతాయి ఇవన్నిటినీ వేసుకొని మూతపెట్టి కొంచెం సేపు ఉడకనివ్వాలి ఈ వామాకుల్లో వాటర్ ఉంటాయి కదండీ ఆ వాటర్ మొత్తము కూడా బయటకు అలా వచ్చేస్తుంది అలా ఆ వాటర్తోనే మొత్తం వామాకులు వాటిల్లో ఉన్న వాటర్ మొత్తం పోయే వరకు మనం మూత పెట్టి ఉడికించుకుంటూ వాటిని వాటర్ అన్నీ పోయాక కొంచెం ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ ఆకుల్ని మనం ఆరబెట్టుకోవాలి ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న దినుసులన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని దాంట్లో కొంచెం రుచికి సరిపడినంత కళ్ళు ఉప్పు వేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకొని దానిలో ఒక మూడు చిన్నుల్లిపాయ రెబ్బలు కూడా వేసుకొని వీటిని కూడా గ్రైండ్ చేసుకొని తర్వాత దానిలోనే మనం ముందుగా ఉడకబెట్టుకున్న ఆకులను కూడా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి మనకి ఇట్లా గట్టిగా వస్తుందండి గ్రైండ్ చేస్తే మీకు కావాలి అంటే కనుక కొంచెం హాట్ వాటర్ వేసుకొని కూడా గ్రైండ్ చేసుకోవచ్చు అలా చేయడం వల్ల ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదండి వాటర్ వేసుకోకుండా మనం గ్రైండ్ చేసుకుంటే కనుక మీకు ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కిన తర్వాత త్రీ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ పచ్చిసెనవప్పు ఒక స్పూన్ మినప్పప్పు అలాగే ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని కొంచెం వేయించుకోవాలి తర్వాత మనం ఒక నాలుగు రెబ్బల వెల్లుల్లి రెబ్బల్ని కూడా దంచుకొని వేసుకోవాలి అలాగే రెండు కరివేపాకు రెమ్మల్ని కూడా వేసుకోవాలి దీనిలోనే ఒక రెండు ఎండుమిర్చిని తుంచుకొని వేసుకోవాలి వేసుకొని తాలింపు మొత్తం వేగిన తర్వాత దీనిలోనికి ఇంగువ ఇష్టం ఉన్నవాళ్ళు ఇంగువ వేసుకోండి ఒక పావు టీ స్పూన్ వరకు పడుతుంది అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీనిలోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకొని పెట్టుకున్న పచ్చడిని వేసి బాగా కలుపుకోవాలి నేను ఈ పచ్చడిలో వాటర్ ఏమి యాడ్ చేయలేదండి మనకి వామ్అక్లో వచ్చిన తడి సరిపోతుందండి నేను అలాగే చేశాను ఇప్పుడు ఈ పచ్చడిలోకి మన తాలింపు మొత్తం కలిసేలాగా మొత్తం కలుపుకోవాలి ఈ తాలింపులోకి మనం పచ్చడి మొత్తాన్ని వేసేసుకొని బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత మనం ఈ పచ్చడిని ఆరపెట్టుకొని ఒక గాజు సీసాలోకి పెట్టుకుంటే కనుక ఒక టూ మంత్స్ అయినా సరే మనకి ఫ్రెష్గా చక్కగా ఉంటుందండి ఈ పచ్చడి దీన్ని ఇప్పుడు మనం రైస్లోకి కానీ చపాతీలోకి కానీ లేదంటే దోశల్లోకి కానీ వేటిలోకైనా సరే చాలా బాగుంటుందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఇలా వామ్అప్లతో మీరు కూడా ఈ పచ్చడి ట్రై చేస్తారు కదండి తప్పకుండా ట్రై చేయండి ఆరోగ్యానికి కూడా మంచిది కదా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్